ఈ దిన బహుమతి యెషయా గ్రంథం 41 రెండో వచనమును ఈ దినము మనము ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 41:2 తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరచుచున్నాడు, ధూళి వలె వారిని అతని గడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. ఈ వాక్యమును చూడండి. నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? అంటే ఈ వాక్యమునకు నాకు కూడా కొద్దిగా సంబంధం ఉన్నది. ఏమిటి అంటే, తూర్పు నుండి నేను కూడా కొని రాబడాను. నేను కూడా తూర్పు అంటే తమిళనాడు, తూర్పు దిక్కు. అక్కడి నుండి దేవుడు ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్కి నన్ను తీసుకొని వచ్చాడు. నీతి చేయాలని ఎవరు ఆశపడుచున్నారో వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? అంటే చిన్న ఏజ్ నుండి నీతి చేయాలి, తప్పు చేయకూడదని నా మనసులో గట్టిగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం చేస్తే, ఒక దెబ్బ కొడితే మళ్ళీ వెంటనే కనికరము వచ్చి వారితో మాట్లాడి వారికి కనికరముతో నింపబడి కొన్ని విషయాలు చేస్తూ ఉంటాను. అంటే నీతికి ఆశపడిన ఒక వ్యక్తి అని నేను చెప్పగలను. నన్ను తూర్పు దిక్కు నుండి ఆయన ఏం చేశాడు, రేపి అక్కడ స్థిరపరచబడి మంచిగానే ఉన్నాను. తల్లిదండ్రులు ఉన్నారు, పొలం ఉన్నది, ల్యాండ్ ఉన్నది, ఇల్లు ఉన్నది, ఇక్కడ చర్చిలో ఆర్గనిస్ట్గా ఉన్నాను, బంధువులు ఉన్నారు, జనం ఉన్నారు, అందరూ ఉన్నారు, ఏం తక్కువ లేదు. అక్కడి నుండి రేపి పిలిచిన వాడెవడు? నేను అప్పుడప్పుడు నా సాక్ష్యమును మీకు చెప్తూ ఉంటాను. చనిపోవాలని నేను అప్పు బాధల్లో అక్కడ అడవికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడు, గో టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వెళ్ళు. అక్కడి నుండి రేపి పిలిచిన వాడెవడు? మొన్న చెన్నైకి వెళ్ళాను, చెన్నైలో తెలుగు చర్చిలో మాట్లాడాను. తెలుగు ప్రజలంటే నాకు ప్రాణం అని చెప్తే అందరూ బాగా చూస్తున్నారు నన్ను. తెలుగు భాష మాట్లాడేవారంటే నాకు ప్రాణం. ఎందుకు? దేవుడు అన్నాడు, గో టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వెళ్ళు. కాబట్టి ఈ ప్రజలంటే అంత ప్రేమ అని నేను చెప్తాను. పిలిచిన వాడు ఎవడు? అతనికి జనములను ఇచ్చిన వారు ఎవరు? రాజులకు, రాజులను అతనికి నేను ఇచ్చాను. అది ఎవరు? దేవుడే అది చేయగలడు అనే విషయమును ఈ వాక్యములో దేవుడు చక్కగా చెప్పాడు. కాబట్టి మీరు కూడా ఏదైనా నీతి చేసి, నీతి కొరకు ఆశపడి దేవుని మార్గంలో నడవాలని మీ హృదయ అంతరంగంలో ఆశ ఉండే, మిమ్మల్ని కూడా ఎక్కడైనా ఒక స్థలానికి దేవుడు పిలుస్తాడు. ఈ సమీప కాలంలో నేను రెండు తెలుగు చర్చెస్ వెళ్ళాను. ఒకటి బెంగళూరులో ఉన్న పెద్ద చర్చికి వెళ్ళాను, తెలుగు చర్చ్. ఇంకొకటి చెన్నైలో ఉన్న పెద్ద చర్చికి వెళ్ళాను. వారికి చెప్పాను, ఇంకొక రాష్ట్రమునకు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఎందుకు?
దేవుడు అంటున్నాడు, నేను రేపి అతన్ని పిలిచిన వాడు ఎవడు, ఇక్కడికి నడిపించిన వాడు ఎవడు అని. కాబట్టి ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి దేవుడే తీసుకొని వెళ్ళుచున్నాడు. ఎందుకు తీసుకొని వెళ్ళాడు? ప్రకాశించాలి, అక్కడ ఉన్న ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు అలా తీసుకొని వెళ్ళాడు అన్న విషయమును వారికి చెప్పాను. అవును, కాబట్టి మీ విషయంలో కూడా ఎప్పుడైనా మీరు నీతి చేస్తే మీ ద్వారా అనేక ప్రజలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని పిలుస్తాడు, ఫలానా స్థలానికి రా, అక్కడికి వెళ్ళు, లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్ ఇచ్చి ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళుతారు. అంటే కొన్ని సంఘములలో పాస్టర్స్ని మారుస్తూ ఉంటారు. అవును, ఒక పాస్టర్ కొద్దిగా నచ్చకపోతే వెంటనే ట్రాన్స్ఫర్. మా ఊరిలో కూడా మొన్న ఒక పాస్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. నాకు కొద్దిగా బాధ కలిగినది. నేను ఆ పాస్టర్కి ఫోన్ చేశాను, సంతోషముగా వెళ్ళండి, ఏం చేస్తాం, మీరు వెళ్ళే స్థలంలో అక్కడ మీరు అక్కడ అవసరమో ఏమో, దైవ చిత్తం అక్కడ ఉన్నదో ఏమో. ఒక వ్యక్తిని రేపి పిలిచిన వాడు ఎవడు, ఆ స్థలానికి తీసుకొని వెళ్ళుచున్న వాడు ఎవడు అని దేవుడే అడుగుచున్నాడు. నేనే కదా, నేనే అటువంటి కార్యాలను చేస్తాను. అబ్రహామును పిలిచాను, అబ్రహాం వెళ్ళు, నేను చూపించు స్థలానికి వెళ్ళు అన్నాను. కాబట్టి నేనే పిలిచేవాడను, నేనే పంపించేవాడను. కాబట్టి నీతి కొరకు మనం ఆశపడదాం, నీతి కొరకు దేవుని మార్గంలో వెళ్ళుటకు ఆశపడదాం, దేవుని ఆజ్ఞలను మనం గైకొనుదాం. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా మిమ్మును నిలువబెట్టు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా కొన్ని మాటలు ప్రజలకు చెప్పాను, ఇప్పుడే నీ శక్తి వారిని ఆవరించును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా. ప్రభువా ముట్టండి తండ్రి, చేయిచున్న పనులలో నీ కృప దయచేయండి. స్తోత్ర అనవసరమైన టెన్షన్ బాధలను తొలగించండి. నెమ్మది సమాధానం నీ బిడ్డలు దయచేయండి. ఘనత మహిమ నీకే, యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ఒక చిన్న ప్రకటన ఉన్నదంటే, ఈ దినము శుక్రవారము, ఈ దినము కాపర్ల సదస్సు, నూతనముగా కట్టబడిన గిఫ్ట్ ఆఫ్ జీసస్ ప్రార్థన గోపురం, అంటే వర్షిప్ సెంటర్, గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్, అక్కడ సేవకుల సదస్సు ఉన్నదండి. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్న భోజనం కూడా అక్కడనే మేము సిద్ధపరచుచున్నాం. దైవజనులు, పాస్టర్స్, సేవా ఆసక్తి గలవారు, సువార్థికులు, మీరందరూ పాల్గొందవచ్చు. దేవుడు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ దినము 12వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు తప్పకుండా రండి. ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. 13వ తేదీ 2వ శనివారం ప్రజలు అక్కడ కూడుకుంటారు. విశ్వాసులు, కొన్ని సంఘాలు కదిలి వచ్చుచున్నారు. మిమ్మల్ని కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం, రండి, దీవించబడండి. తర్వాత ఆదివారం యథావిధిగా ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు తప్పకుండా నేను ఉంటాను. ఈ వారము రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రతి మీటింగ్లో కూడా సేవకుల సదస్సు కానీ, 2వ శనివారం కానీ, ఆదివారం కూడిక కానీ, ప్రతి కూడికలో కూడా మళ్ళీ తిరిగి వెళ్ళుటకు ఉచిత బస్ వసతి ఉన్నది. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వరకు మిమ్మల్ని మేము పంపిస్తాము. గమనించండి, రండి, కుటుంబముకు రండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.
నెటి కాల్వ యోరణ నాటపడి కల కాల మందు ఫల నిచ్చు చొన్న ఆకులు వాడని చెట్టు వలే ఉందు చెయ్యునదంతయ్యో సఫల మగును చెయ్యునదంతయ్యో సఫల మగును నీటి కాల్వ యోరణ నాటపడి కల కాల మందు ఫల మిచ్చు చున్న ఆకులు వాడని చెట్టు వలే ఉందు చెయ్యునదంతయ్యో సఫల మగును చెయ్యునదంతయ్యో సఫల మగును ప్రభు మిమ్మును దీవించునుగాక